తంగళ్ళపల్లి మండలము ఓబులాపూర్ గ్రామము కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీని ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షుడిగా కొమ్మట ప్రవీణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా యనగందుల రాజన్లయ్య, కిసాన్ సెల్ బత్తుల మల్లేశం, యువకుడు యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా దొబ్బుల ప్రశాంత్, ఎస్టీ విభాగం ఎలిగే దేవయ్య, ఓబీసీ అధ్యక్షులుగా పోచంపల్లి రమేష్ మరియు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ జే టోనీ కండువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద ఎత్తున యువకులు 45 మంది వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం అధ్యక్షుడు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీ బలోపేతం చేస్తామంటూ ప్రతిజ్ఞ. మండలంలోని గ్రామాన కమిటీలు ఏర్పాటు చేసి పార్టీ బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్, ఉపాధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు పొన్నాల పరశురాము, జిల్లా బీసీ సెల్ కార్యదర్శి కొత్త రవి, మండల నాయకులు పోచంపల్లి రాజు, కోల పరశురాము గౌడ్, సిరిసిల్ల దేవయ్య, సుంకే సుధాకర్, పుర్రే గణేష్ తదితరులు పాల్గొన్నారు. యువజన విభాగం అధ్యక్షులుగా ప్రశాంత్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకొని కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఉన్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి కృషి చేస్తానని చెప్పి ముక్తకంఠంతో తెలియజేయడం జరిగింది. భవిష్యత్తులో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ 18 నెలలు చాలా కష్టపడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అలాగే నూతనంగా పార్టీలోకి వచ్చిన కార్యకర్తలకు వాళ్ళందరికీ స్వాగతం తెలుపుతూ మరొకసారి వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వీరందరూ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్.